Hi friends, welcome to our channel. Ee roju meeku oka manchi important topic teesukochanu, ade late birth certificate. So idi chaala mandiki upayogapade information anamata. Nenu ee video lo clear ga explain chestanu. Late birth ante general ga manaku government oka rule undi, within 1 year ante 1 year lope mana baby ki birth certificate ki apply cheskunte వచ్చేస్తుంది. ఒకవేళ 1 year లేట్ అయిందనుకోండి, అది చాలా ప్రాసెస్ అన్నమాట. అది ఆ ప్రాసెస్ చాలా లెందీగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా అనేది నేను చెప్తాను. ఒకవేళ 1 year లోపు అయితే ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, దాన్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఎవరికైతే 1 year దాటిపోతుందో అప్పుడు మీరు ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి అంటే మున్సిపాలిటీకి వెళ్ళి ఎట్లా అప్లై చేయాలి అనేది క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు జాగ్రత్తగా వినండి, సో మీకు అర్థమవుతుందన్నమాట. సో జనరల్గా బర్త్ సర్టిఫికేట్ అనేది 1 year లోపే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత హాస్పిటల్లో మనకి జనన నివేదిక అనేది ఇస్తారు. సో అది జనన నివేదిక ఎలా ఉంటుందంటే, సో ఇదన్నమాట. సో ఇది జనన నివేదిక. సో ఈ జనన నివేదిక అనేది అందరికీ ఇస్తారు, పుట్టగానే హాస్పిటల్లో ఇస్తారు. సో ఇది బర్త్ సర్టిఫికేట్ కాదు, ఇది ఓన్లీ జనన నివేదిక, హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ అనమాట, అంతే. సో ఇది తీసుకెళ్ళి మున్సిపాలిటీలో మనం డేటా, అందులో డేటా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో అది డేటా ఉంటేనే మనకు వస్తుందన్నమాట. మున్సిపాలిటీలో డేటా ఉండాలి, బర్త్ మన బేబీకి సంబంధించిన డీటెయిల్స్, బర్త్ డీటెయిల్స్, డేటా అనేది మున్సిపాలిటీలో ఉండాలి. అప్పుడే మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో మనకి బర్త్ డీటెయిల్స్ అనేటివి ముందు హాస్పిటల్ నుంచి వారు మున్సిపాలిటీకి పంపిస్తారు. ఒకవేళ మున్సిపాలిటీలోకి పంపించలేదనుకో, మనము 1 year లోపే ఆ డేటాని మున్సిపాలిటీలోకి ఎక్కించాలంటే జనన నివేదిక తీసుకెళ్ళి అక్కడ ఆన్లైన్ చేయించాలి. ఒకవేళ చేయలేదనుకో, 1 year దాటిపోయిందంటే అది లెంది ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా అనేది నేను చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి హాస్పిటల్లో ఇచ్చినటువంటి జనన నివేదిక, ఇది మెయిన్ అనమాట. ఇది జిరాక్స్ తీసుకోవాలి, ఈ జిరాక్స్, అలాగే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, మదర్ ఫాదర్ ఇద్దరిది జిరాక్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎక్కడ మీ బేబీ ఎక్కడైతే జన్మించిందో అక్కడ ఆ ఏరియాలో మున్సిపాలిటీకి వెళ్ళండి. డిస్టిక్లో మున్సిపాలిటీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళాక అక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లో కానివ్వండి, లేదా అక్కడే మీ సేవా సెంటర్లు ఉంటాయి. సో అక్కడ మీకు ఎన్ఏబి అంటే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది, నాన్ అవైలబిలిటీ బర్త్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అప్లికేషన్. అది తీసుకొని అది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఈ బేబీ యొక్క జనన నివేదిక, ఆధార్ కార్డ్స్ అండ్ ఎన్ఏబి, ఈ 3 తీసుకొని అక్కడనే పక్కనే దగ్గరనే నోటరీ చేసేవాళ్ళు ఉంటారు, షాప్స్ ఉంటాయి. సో అక్కడ నోటరీ చేస్తారనమాట కొంతమంది, వారి దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించండి. సో ఇది 20 రూపీస్ నోటరీ అనమాట. సో ఇది ఎంటీ అయితే ఇందులో మ్యాటర్ ఫిల్ చేస్తారు వాళ్ళు. సో ఇది తీసుకోవాలన్నమాట. సో ఆ నోటరీ చేయించాలి. అయితే వాళ్ళు ఆ నోటరీ చేసినందుకు 150 రూపీస్ తీసుకుంటారు. అందులో ఫాదర్ నేము, బేబీ నేము, మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో అక్కడనే డిసైడ్ చేసుకోవాలి. సో అదే మీకు ఫ్యూచర్లో బేబీకి కూడా ఉంటుందన్నమాట. సో ఆ నేము అక్కడ ఇవ్వాలి. సో వాళ్ళు ఫిల్ చేస్తారనమాట, మీరు నేమ్ చెప్తే వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఇప్పుడు మనకి నోటరీ అయిపోయింది, 150 తీసుకున్నారు. వీటిపైన అంటే జనన నివేదిక, ఆధార్ కార్డ్స్, నోటరీ అండ్ ఎన్ఏబి, వీటిపైన గెజిటెడ్ సైన్ చేయాలి. గెజిటెడ్ సైన్ ఎవరు చేస్తారు, వాళ్ళే చేస్తారు. నోటరీ చేసిన వాళ్ళ దగ్గరే గెజిటెడ్ అథారిటీ ఉంటుంది. సో ఆ సైన్ చేయండి అని చెప్తే ఒక 50 రూపీస్ తీసుకుంటారు. సో ఇవన్నీ ఒక పిన్ చేయండి. ఇప్పుడు మనకి ఒక స్టెప్ అయిపోయింది. ఏంటి? జనన నివేదిక, ఆధార్ కార్డ్స్, ఎన్ఏబి అండ్ నోటరీ, ఇవన్నీ చేయించాం. ఇవన్నీ పిన్ చేసి తీసుకువెళ్ళి మీ సేవా సెంటర్లో, అంటే ఆ మున్సిపాలిటీలోనే మీ సేవా సెంటర్స్ ఉంటాయి, అప్లై చేయాలి, ఆన్లైన్ చేయించాలన్నమాట. ఆన్లైన్ ఇది ఎన్ఏబి లేట్ బర్త్ సర్టిఫికేట్ అండి, దీనికి అప్లై చేయాలంటే వాళ్ళు అవి తీసుకొని ఆ సిస్టంలో అప్లోడ్ చేస్తారు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. ఒక ఆన్లైన్ చేసినందుకు 100 రూపీస్ తీసుకుంటారు. తీసుకొని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు అండ్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ మీకు రివర్స్ ఇస్తారనమాట. సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అండ్ ఈ రిసిప్ట్ ఇవి తీసుకువెళ్ళి అక్కడే ఇన్వర్డ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది ఆఫీస్, అందులోనే మున్సిపాలిటీలోనే ఇన్వర్డ్ సెక్షన్ అని ఉంటుంది. సో ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇవి తీసుకొని అక్కడ వెళ్ళి రెసిప్ట్ మాత్రం మీ దగ్గర ఉంచుకోండి, జిరాక్స్ దానికి పిన్ చేసి అది వాళ్ళకి ఇచ్చేయండి, ఒరిజినల్ మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. సో ఇది వాళ్ళకి ఇచ్చేశారు, అయిపోయింది. ఒక 14 డేస్ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మొబైల్కి, మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో దానికి మెసేజ్ వస్తుంది. ఒకవేళ వచ్చినా రాకున్నా 1 or 2 వీక్స్లో మీరు మళ్ళీ మీ సేవకు వెళ్ళండి, మున్సిపాలిటీకి వెళ్ళి ఆ రిసిప్ట్ ఇచ్చి చెక్ చేయించండి. మీకు ఆన్లైన్ అది ఓకే అయితే ఎన్ఏబి మనం ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ మీ సేవకు సెంటర్కి వచ్చి అడిగితే వాళ్ళు ఇది ఇస్తారనమాట. ఇది జిరాక్సే, ఒరిజినల్ ఇస్తారు. సో ఇది ఎన్ఏబి, నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్. సో ఇది మీకు అక్కడ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడితోటి అయిపోలేదు, ఇంకా ప్రాసెస్ ఉంది. ఇప్పటివరకు ఏంటంటే మీరు మీ డేటా అనేది మున్సిపాలిటీలో లేదు, బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ లేవు అని తెలియడం కోసమే ఇది చేపించారు, నాన్ అవైలబిలిటీ బర్త్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయ్యిందనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎన్ఏబి వచ్చింది. ఎన్ఏబి వచ్చిన తర్వాత సేమ్ మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి, అవి తీసుకోండి. ఏది జనన నివేదిక, ఎన్ఏబి, నోటరీ, ఇవి 4 ప్లస్ ఎన్ఏబి సర్టిఫికేట్ అనేది, ఇవన్నీ పిన్ చేసి పెట్టుకున్నారు కదా. సో అవి తీసుకొని మరలా ఆ నోటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, నోటరీ చేసే అతని దగ్గరికి. అతని దగ్గరికి వెళ్తే మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారనమాట, అంటే గెజిటెడ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది వాటికి. సో ఇలా స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ స్టేట్మెంట్స్ అనమాట, అంటే గెజిటెడ్ సైన్ చేయించాలి. ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు మీకు, అందులో ఏంటంటే గెజిటెడ్ 3 చేయించాలి, నాన్ గెజిటెడ్ 2 చేయించాలి. అంటే ఇచ్చినటువంటి అప్లికేషన్లలో ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా బయట, గవర్నమెంట్ ఎంప్లాయీ, సో వాళ్ళ దగ్గర వాళ్ళకి గెజిటెడ్ సిగ్నేచర్ అథారిటీ ఉంటుంది. సో వాళ్ళతోటి ఒక 3 సైన్ చేయించాలి వాటిపైన. అండ్ నాన్ గెజిటెడ్ వాళ్ళతోటి ఒక 2 చేయించాలి. అది ఎక్కడ మీ లోకల్ ఏరియాలో మీకు తెలిసిన వాళ్ళతోటి చేయించాలి. సో ఈ గెజిటెడ్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఈ గెజిటెడ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ప్లస్ ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. మీ డిస్టిక్లో ఉన్న హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇచ్చేయండి. వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని 1 వీక్ తర్వాత రండి అని చెప్తారు. సో 1 వీక్ తర్వాత వెళ్ళాక సో సింపుల్గా మీకు ఒక చెక్ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ చెక్ లిస్ట్ ఇస్తారనమాట. ఈ చెక్ లిస్ట్ ఏంటంటే వాళ్ళు ఎంఆర్ఓ, విఆర్ఓ వీళ్ళందరూ సిగ్నేచర్ అయిపోయింది, యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. ఇది ఇచ్చాక మీరు అక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఒక 2-3 సెట్స్ జిరాక్స్ తీసి పెట్టుకోమని చెప్పాను. సో ఆ సెట్స్ మళ్ళీ ఆ సెట్స్తో కలిపి ఈ చెక్ లిస్ట్ కూడా కలిపి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, డిఆర్డీఓ ఆఫీస్ కూడా అంటారు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అక్కడే దగ్గరలోనే మీకు డిస్టిక్లోనే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి ఇవన్నీ తీసుకువెళ్ళాలి. ఏమేంటి? జనన నివేదిక, నోటరీ, ఎన్ఏబి అండ్ చెక్ లిస్ట్, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినటువంటి చెక్ లిస్ట్. ఇవి తీసుకొని అక్కడికి వెళ్ళి లేట్ బర్త్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు తీసుకుంటారనమాట. తీసుకొని మరలా కొంత టైం పెడతారు మీకు. సో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత వెళ్తే మీకు ఇలా ఒక ప్రొసీడింగ్ ఇస్తారనమాట. బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆర్డీఓ, వాళ్ళు ఇష్యూ చేయాలన్నమాట. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఇష్యూ చేసినట్టుగా ఒక ఈ డాక్యుమెంట్స్ ఇస్తారు, సర్టిఫికేట్స్. ఇవి ఇచ్చిన తర్వాత ఇవి తీసుకొని సేమ్ మరలా మీ మున్సిపాలిటీలో ఉన్న మీ సేవ సెంటర్ ఎప్పుడే ఫస్ట్ అయితే మీరు ఎక్కడ అప్లై చేశారో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఇన్వర్డ్ సెక్షన్లో ఇవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇవి అక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత 1 week తర్వాత మళ్ళీ రండి. అంటే మీకు ఆర్డీఓ ఆఫీస్లో ఏమైతే ఇచ్చారో అవన్నీ తీసుకెళ్ళి ఇన్వర్ట్ సెక్షన్లో మరలా ఇవ్వాలన్నమాట. అక్కడ ఇచ్చిన తర్వాత సేమ్ 1 week తర్వాత మీ సేవా సెంటర్కి వచ్చి మరలా ఫ్రెష్గా మీరు బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో దానికి మరలా ఒకటి సో ఇలా అప్లికేషన్ ఫర్ బర్త్ సర్టిఫికేట్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా, ఇది తీసుకొని ఇది ఫిల్ చేసి మీ సేవా సెంటర్లో ఇస్తే వాళ్ళు చెక్ చేసి డేటా వచ్చేస్తుంది ఆల్రెడీ, రాక మీ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట. సో ఇదన్నమాట ప్రాసెస్. ఇంత లెంది ప్రాసెస్ ఉంది, చాలామందికి తెలియదు. కాబట్టి నేను చెప్పినవి మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు సింపుల్గా బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది రోజుల తరబడి మున్సిపాలిటీ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటారు, అంటే వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. కాబట్టి సో ఈ నేను చెప్పిన ప్రాసెస్ తెలుసుకొని మీరు ఆ విధంగా చేస్తే మీకు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను 100% రిప్లై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.